మార్చ్ 2019 అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి సాక్షి పేపర్ ఇక్కడ ఉండే సాక్షి పేపర్ ఏడుకోబోయింది 31st 2019 ఎలక్షన్స్ అయ్యేటప్పటికి సాక్షి ప్రాఫిట్ 51,82,000 ఎంత 51.82 lakhs 51 లక్షల ప్రాఫిట్. 2022కి అంటే లాస్ట్ ఇయర్ కూడా తీసుకోలే నేను 90 కోట్ల 5 లక్షలు ధ్యాన్ నుంచి వచ్చిందిరా. నేను అడుగుతున్నా 3 ఏళ్లలో 50 లక్షల నుంచి 90 కోట్లకి ఎలా ఎదిగింది సాక్షి పేపరు, సాక్షి టీవీ ఎలా ఎదిగింది సాక్షి పేపర్ అని మేము అడుగుతున్నాం. టెలివిజన్ అదే పరిస్థితి. ఇందిరా టెలివిజన్ అదొక కంపెనీ పొద్దున్న లేచి కాంగ్రెస్ వాళ్ళని తిడుతుంటారు అంటే అడ్డంగా అడ్వర్టైజ్మెంట్ ద్వారా అసెంబ్లీలో ప్రచారాల కాడ నుంచి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రచారాల కాడ నుంచి మొత్తం సాక్షి పేపర్ కి దోసి పెట్టారనే విషయం మీరందరూ గుర్తు చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ ఎవరి కీరు? ఈనాడు కీరు, జ్యోతి కీరు, ఈటీవీ కీరు, ఏబిఎన్ కీరు, టీవీ5 కీరు, మహాటీవీ కీరు, ఓన్లీ సాక్షి ఏ ముద్దు. ఏమే ఎందుకు ముద్దు మీకు? ఎందుకంటే అది వైఎస్ కుటుంబానికి కాబట్టి. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు? సాక్షిలో వాటా లేదా? 1.12% వాటా సజ్జల రామకృష్ణారెడ్డికి లేదా? అంటే నువ్వు సాక్షిలో వాటా పెట్టుకొని తాడేపల్లి ప్యాలెస్ లో నంబర్ 2గా కూర్చొని ఏది వస్తే అది సాక్షికి ఇస్తావా? ఏమి అప్ప సొత్త అని అడుగుతున్నా. ఎవరి సొత్తు? జగన్మోహన్ రెడ్డి సొత్తా? పార్పమ్మ సొత్తా? వాళ్ళ పిల్లల సొత్తా? సజ్జల రామకృష్ణారెడ్డి సొత్తా? ఎట్టిస్తారని అడుగుతున్నా. మిగతా పేపర్లు ఏమో లాసుల్లో ఉన్నాయి, మీ పేపర్ మాత్రం బ్రహ్మాండంగా వెలుగులోకి వచ్చేసి కళకళలాడుతుందని కూడా మనవి చేస్తున్నా. అందరూ కొనాల్సిందే పేపరు, వాలంటీర్లు కొనాల్సిందే, సచివాలయాలు కొనాల్సిందే, ఆర్బికేలు కొనాల్సిందే, కొనకపోతే దొబ్బులు. నువ్వు సాక్షి పేపర్ తీసుకోకపోతే వాలంటీర్ ఉద్యోగం పీకేస్తావు. ఏందా ఇది, ఇంత చిల్లరగా తయారయ్యారు మీరు? సరే, సాక్షి వాల్యుయేషన్ ఎంత, ఎంత ఉంటుంది గెస్ట్ అండి? జగపతి, జగపతి పబ్లికేషన్స్ వాల్యుయేషన్ ఎంత ఈ రోజు? ఆ కంపెనీ వాల్యూ ఎంత? 1 లక్ష రూపాయలతో పెట్టిన కంపెనీ ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 10,65,58,481 షేర్లు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 10.65 crore షేర్స్ ఉన్నాయి. 2000 అంటే ఈ 10 రూపాయల షేర్లు గుర్తుపెట్టుకోండి. 2012లో 350 రూపాయలు ప్రీమియం కమ్మారు. 2023లో నేను ఎక్కువ తీసుకోలేదు, 70 రూపాయలు పెంచాను, ఎక్కువ తీసుకోలేదు. 2350 నుంచి 70 రూపీస్ యాడ్ చేసి 420 రూపీస్ పర్ షేర్ ఈ రోజు సాక్షి పేపర్ వాల్యుయేషన్ ఎంత తెలుసా? 4,475.45 కోట్ల రూపాయలు ఈరోజు సాక్షి వాల్యుయేషన్. 4,475 crores ఒక్క 1 లక్ష రూపాయల దగ్గర నుంచి 4,475.45 కోట్ల రూపాయలకి ఈరోజు సాక్షి ఎదిగిందంటే ఇన్ ఎ స్పాన్ ఆఫ్ హౌ మచ్ నాట్ ఈవెన్ 13 ఇయర్స్ 1 లక్ష. ఈరోజు 4,475 కోట్లు అని కూడా నేను మనవి చేస్తాను. ఈరోజు నేను అడుగుతున్నా, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సిబిఐ ఎంక్వైరీ ఉండదు, సిఐడి ఎంక్వైరీ ఉంటది. కుటుంబం కుటుంబం
సాక్షిలో ఉండే ప్రతి షేర్ హోల్డర్ జైలుకి వెళతాడని కూడా నేను మనం చేస్తా ఉన్నా. మీరు చేసిన దోపిడీ బయటకు తీస్తాం, మీరు చేసిన అవినీతిని బయటకు తీసి సాక్షి పేపర్లో అడ్డంగా ఏ విధంగా మీరు వేసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళతారని కూడా నేను మనవి చేస్తాను. 2004 మీకు అందరికీ గుర్తుంటది వైఎస్ ఫ్యామిలీలో. 2004 చాలా ఇంపార్టెంట్ ఇయర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి, కష్టాల్లో ఉన్నాడు, డబ్బులు లేవు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి దగ్గర. కానీ హుండాతనంగా నిలిచాడు, పంచికట్టు తగ్గలా, నడక తగ్గలా, నువ్వు తగ్గల. ఆ రోజు 2004లో బంజారా హిల్స్ ఉండే ఇళ్ళుని 40 లక్షలకి తాకట్టు పెట్టాడు. ఏం జగన్మోహన్ రెడ్డి వాస్తవమా కాదా, నువ్వు కూడా సంతకం పెట్టావు అప్పుడు. 40 లక్షల రూపాయలకి తాకట్టు పెట్టి ఆ రోజు రాజకీయం చేశాం. ఈరోజు మేము అడుగుతున్నా 2009 వచ్చే లోపల వైఎస్ భారతీ సిమెంట్, సాండూర్ పవర్, సాక్షి పేపర్, క్యారమల్ ఏషియా, కీల్వాన్ టెక్నాలజీస్, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని కంపెనీలు మీకు 5 ఏళ్లలో నడుతున్నాం? ఎవడబ్బా సొమ్ముతో పెట్టారని అడుగుతున్నాం. అన్ని 100,000 రూపాయల కంపెనీలే. ఇవన్నీ అవినీతి. సిమ్మని అంటే తెలుసు కదా, సిన్ అంటే పాపం. ఈ పాపిస్టి సొమ్ము కోసం నిన్న నాకు చాలా బాధ వేసింది. యునో వై? వైఎస్ షర్మిల నాకు వాటా ఉంది అంటుంది. ఆ పాపిస్టి సొమ్ములో నీకు కూడా వాటా ఉందంటే ఆ పాపిస్ట్ వాళ్ళకి నీకు ఏంది తేడా అని అడుగుతున్నా. ఏ షర్మిలమ్మా, ఊళ్ళో వాళ్ళ డబ్బులతో పెట్టిన పేపరు, ప్రజలు సొమ్ము దోసుకున్న పేపరు, అడ్డ గోలుగా సంపాదించిన పేపరు, జగపతి పబ్లికేషన్స్. ఈరోజు నేను అడుగుతున్నా ఆ పాపిస్ట్ సొమ్ములో మీకు కూడా వాటా ఉందంటే మీకు వాళ్ళకి తేడా లేదు. వైఎస్ కుటుంబం అంతా ఈ పాపిస్ట్ డబ్బుల కోసం పోరాటం తప్పితే ఇంకొకటి లేదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు చెప్తారు, అని చెప్పింది మన పోలవరము రాజశేఖర రెడ్డి కళందయ్య నీకు వచ్చి కళ్ళ చెప్పాడా పోలవరము షర్మిల పోలవరం కళాయ నాకు అనే ఏ అమ్మ ఆడుతున్నావు? పోలవరం తీసుకొని వచ్చింది ఎవరు? అసలు కట్టించింది ఎవరు? కంప్లీట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు సిపిఎం గారు. మీరు పోలవరం రాజశేఖర రెడ్డి కళ, నాగార్జున సాగర్ రాజశేఖర రెడ్డి కళ, కాటన్ తరగట్టింది కూడా రాజశేఖర రెడ్డి కళ అని చెప్పండి. ఆ బ్యారేజ్ కూడా రాజశేఖర రెడ్డి గట్టించేసింది. అంతా ఆయనే. మీ పేర్లు వేసేసుకోండి. నేను అడుగుతున్నా ఈరోజు ఇద్దరికి జరుగుతుండే యుద్ధంలో, ఈ సాక్షి పేపర్ వాటాల దగ్గర జరిగిన యుద్ధమే, ఇట్ ఈస్ ఎ ఫైట్ ఫర్ కంట్రోల్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి కంపెనీస్. రాజశేఖర్ రెడ్డి అడ్డంగా పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించుకున్న వ్యక్తులు, ఆ కుటుంబం ఈరోజు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకుంటారనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి.